నేను మార్కెట్ కెళ్తున్నా, మీకేమైనా కావాలా? నువ్వు వెళ్తున్నావుగా, అది నాకు చాలే. మ్యూజిక్ హలో. చెప్పవి. నేను ఊరికి వచ్చేసినా. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు లాక్ మంచిగా వేసిండ్రా? మంచిగా వేసిన. కీస్ మరి జాగ్రత్తగా పెట్టిండ్రా, పాప ఇంటికి వస్తుంది కదా, దాని కీస్ మళ్ళీ దొరకకుంటే కష్టం. నువ్వేం భయపడకు, నేను కీజ్ ఎక్కడ దాచి పెట్టినో ఒక చిట్లా రాసి ఆ లాక్ ఎవరా నువ్వు? అప్పుడు పాప కీజ్ ఉంటది కదా. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. హలో. హలో మ్యామ్. చెప్పండి. సర్ కి ఫోన్ ఇవ్వరా ఒకసారి? సార్ బిజీ ఉన్నారమ్మా. ప్లీజ్ ఒక్కసారి ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది. సార్ అంతకన్నా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. ప్లీజ్ ఒక్కసారి ఇవ్వరా, ఒక మీటింగ్ గురించి మాట్లాడాలి ఫాస్ట్. అబ్బా ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రం ఊరికే కాల్ చేస్తూ డిస్టర్బ్ చేస్తుంటారా? చాలా బిజీగా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారని చెప్పినా, కాసేపు ఆగి ఫోన్ చేయండి మీరు. అరే ఆఫీస్ కాల్స్ కన్నా ఇది ఇంపార్టెంట్ అనే మాట్లాడకుండా ముందు పని కానివ్వండి. నో 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 నో. మన యానివర్సరీ వస్తుంది కదా, నీకు చీర కొనియాలా, డ్రెస్ కొనియాలా? మీ ఇష్టం అండి, మీకు ఉతకడానికి ఏది ఈజీ ఉంటే అది కొనియండి. అమ్మ బాబాయ్. స్వప్న. ఏంటి? నేను మొన్న 10,000 ఇచ్చిన కదా, అది నాకు ఇవ్వవా? అర్జెంట్ గా అవసరం ఉంది. ఇస్తాను, ఆగండి. ఇదెంత? 10. ఇదెంత? 1,000. 10,000 తీసుకోండి. థ్యాంక్ యూ. నీ దగ్గర నుంచి ఎట్లా రాబట్టాలా అని చూస్తున్నా. నువ్వే ఇంత తొందరగా ఇచ్చేస్తావని అనుకోలేదు అసలు. సరే బాయ్. ఇదేంది ఇదేంది? ఇదే ఇదేగా ఇదే? ఇది నేను చూడలా. నాకు ఎంత మిగిలినట్టు? మీరు కమెంట్ చేయండి. ఏమండి, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి. 1,000 రూపాయలా? ఎందుకు? నిన్న మీరు ప్రేమతో నాకు 20 రూపాయలు పెన్ కొనిచ్చింది కదా, అది పోయింది. అయితే మా ఫ్రెండ్స్ కి చెప్పిన, ఎవరు ఎత్తికిస్తారో వాళ్ళకి నేను పార్టీ ఇస్తా అని చెప్పిన. అమ్మ బాబాయ్. నేను వెంటనే ఎత్తికిచ్చిండ్రు, మరి వాళ్ళు పార్టీ ఇవ్వాలి కదా, అందుకే 1,000 రూపాయలు ఇవ్వండి. మంచిగున్నవే చాలా, నా పెళ్లికి బాధ, నా బాధ చేస్తున్నావు.